అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి పారిపోయిన తర్వాత, అల్లర్ల తర్వాత కూడా పరిస్థితులు ఇంకా సర్దుమణగలేదు. అక్కడ పరిస్థితులు చేయి దాడిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. ప్రభుత్వం కూలిపోవడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. హిందువులు టార్గెట్గా, మైనార్టీలు టార్గెట్గా హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. ఒక ఇంటిలో ఉన్న ఆ కుటుంబంపై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఆందోళనకారులు. అక్కడికి వచ్చి మీరు దేశం విడిచి పారిపోండి, దేశం విడిచి వెళ్ళిపోండి అంటూ వాళ్ళపైన దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళంతా అందులో మహిళలు ఉన్నారు ఎక్కువ మంది. ఆ తలుపులు వేసి భయంతో అరుస్తూ ఉన్నారు, భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఆందోళనకారులు అక్కడికి వచ్చి తలుపులు పగలగట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటూ తలుపులను గట్టిగా బిగించి లోపల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. షేక్ హసీనా పార్టీకి చెందిన ఇద్దరు హిందూ కౌన్సిలర్లను కూడా హత్య చేశారు. హిందూ కుటుంబాలు దేవాలయాలపై కూడా దాడులు చేస్తున్నారు. మహిళలపైన అత్యాచారాలు జరిగినట్టుగా కొన్ని న్యూస్ కూడా వస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. కొన్ని ఫేక్ వీడియోలను సైతం ప్రచారం చేస్తూ ఉన్నారు దుర్బుద్ధితో అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఒక ఫోటోగ్రాఫ్లో మనం చూడొచ్చు, అక్కడ ఒక దేవాలయానికి ముస్లింలు కాపలాగా కూర్చుని ఆందోళనలు జరగకుండా, ఆందోళనకారులు అటువైపు రాకుండా ముస్లింలు ఒక దేవాలయానికి కాపలాగా ఉండి సంరక్షిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హిందూ దేవాలయాలకు రక్షణగా ముస్లిం మతానికి చెందిన పెద్దలు కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనకారులు మాత్రం హిందువులపై దాడులు చేస్తున్నారు. ఒక మహిళ తమపై జరుగుతున్న దాడి గురించి భయపడుతూ మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో హిందూ దేవాలయాలకు రక్షణగా ముస్లింలు నిలబడి అక్కడికి ఆందోళనకారులు ఎవరూ రాకుండా రక్షణగా నిలబడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బంగ్లాదేశ్లో పరిస్థితులు చేయి దాడిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడుతూ ఉండటంతో పరిస్థితులు సద్దుమణిగేంతవరకు ఏ క్షణాన ఏం జరుగుతుందనే భయం కూడా కనిపిస్తోంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి పారిపోయారు, భారత్కు వచ్చేసారు, భారత్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత షేక్ హసీనా పార్టీకి చెందిన వారిపైన, షేక్ హసీనా పార్టీ సానుభూతి పరులపైన దాడులు జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని చోట్ల హిందువులపై దాడులు జరుగుతుంటే, కొన్ని చోట్ల ముస్లింలు హిందూ దేవాలయాలకు, ఆలయాలకు భద్రతగా వాళ్ళు కాపలా కాస్తున్న దృశ్యాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అల్లరి మూకల్లో రెచ్చిపోతున్నారు. హిందువులు టార్గెట్గా హత్యలు దాడులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన ఇద్దరు హిందూ కౌన్సిలర్లను కూడా అతి దారుణంగా చంపేశారు. హిందూ కుటుంబాలు దేవాలయాలపై కూడా కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉంటారు. అక్కడ మైనార్టీలు కూడా 30% రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువులను వెళ్ళిపోవాల్సిందిగా, దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఆందోళనకారులు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. উল্টো দিক থেকে এসে আমার বাসার মধ্যে ঢুকে আমার বাবা একজন ব্যবসা করে, সে তার ব্যবসার প্রতিষ্ঠান আমার ভাই একজন ডাক্তার, ছোট কাকার ছেলে, তার চেম্বারও আমাদের বাসার মধ্যে, এই চেম্বারের মধ্যে ঢুকে আমাদের পুরো ভাইরা চুইরা কিচ্ছু রাখে নাই, আমার কাকাকে খুঁজতেছিল, আমার ভাইকে খুঁজতেছিল, মানে এরা কোথায়। আমার মা বাইরে ছিল, আমার মা শুধু নিরুপায় হয়ে দাঁড়ায় দেখতেছে যে ঘরে ফ্যান বলেন, খাবার জলের জগ বলেন, একটা একটা গ্লাস বলেন, কিচ্ছু রাখে নাই, পিটাই ভাইয়া বলেছে। বাবা যতটুকু পারছে ছবি তুলছে এবং বাবারে মারছে, বাবার গায়ে হাত দিছে। আর আমার ছোট কাকা তো পলাই আছে, আমার ছোট কাকাকে ওরা খুঁজতেছে। মানে আমরা কতটা নিরুপায় আজকের এই ছাত্রদের কারণে। আমরা এখন কি দেশ ছেড়ে নিজের জায়গা জমি ছেড়ে কি আমরা ইন্ডিয়া পালাই যাবো, এটা মনে করতেছে সবাই? কেন ইন্ডিয়া যাব, আমরা স্বাধীন দেশে বাস করি না, আমরাও দেশের নাগরিক না, তো তাহলে কেন আমাদের সাথে এরকম হবে? আমরা তো স্বাধীনতা যে বেদিশা লাইভ করে আমার বাজান বাজান সবাই সবাই বাজান বাজান লাইভ কর
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.